హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ప్రతిరోజు అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని మనం కలుసుకుంటున్నాము, వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము, వారితో మాట్లాడుతున్నాము. ఈరోజు ఒక చక్కటి సింగర్ మన ముందున్నారు. ఆవిడతో మాట్లాడే ముందు మంచి మాట. మంచి పుస్తకాలు మన చింత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే. గోదావరి సినిమాలో అద్భుతమైన పాట పాడి తన అసలు పేరును కాస్త గోదావరి గాయత్రి నారాయణన్గా మార్చేసుకున్నటువంటి గాయత్రి నారాయణన్ మనతో ఉన్నారు. ఒక్క గోదావరే కాదండి, ఆడువారి మాటలకు అర్థాలే వేరేలే, నేషనల్ అవార్డ్ ఫిల్మ్ కమిలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సినిమాల్లో తన అద్భుతమైన గాత్రం అందించి మంచి మంచి పాటలు పాడి ఆ సినిమా హిట్కి కూడా దోహదం చేశారు. అలాగే దేశ విదేశాల్లో పలు కార్యక్రమాల్లో చక్కటి పాటలు పాడుతూ మనల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి గాయత్రి నారాయణన్ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. గాయత్రి గారు, అసలు గాత్రం అనేది దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. దానికి మెరుగులు దిద్దుకుంటూ మంచి మంచి పాటలు పాడడం, అసలు ఆ ప్రయాణం గురించి మాతో కాసేపు మాట్లాడండి. తప్పకుండా. అన్నింటికంటే ముందుగా మీ పేరు కాస్త, నేను ఎవరితో అయినా గాయత్రి నారాయణన్ అంటే లేదు గోదావరి గాయత్రి గారా అని అడుగుతూ ఉంటారు. అవునండి. సో మీ పేరున అలా మార్చేసినటువంటి, మీకు అంత సూపర్ హిట్ ఇచ్చినటువంటి గోదావరి పాటతో మన ప్రోగ్రామ్ మొదలు పెడతాం. తప్పకుండా అండి. ఆ పాట పాడడం నా అదృష్టం. ప్రతి ప్రోగ్రాంలో ఆ పాట మీరు అడగడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పాటతోటే స్టార్ట్ చేస్తాను. నీల గగన ఘన విచలన ధరణి జా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరామ రామ చక్కని సీతకి అరచిత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు ముగుడంట రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడచిన పొడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడ సీత జడను తాళి కట్టే వేళను రామ చక్కని సీతకి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఈ పాట పాడే అవకాశము, అలాగే పాటలు ఎన్నో పాడారు కదా, ఆ అవకాశాలన్నీ ఎలా వచ్చాయి, పాటలు పాడడం మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా కలిగింది, ఈ విశేషాలన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, చైల్డ్హుడ్ ఎక్కడికి వచ్చింది? అంటే నేను పుట్టడం చెన్నై, పెరిగింది ఊహ తెలిసినప్పటి నుంచి హైదరాబాదే. ఇంకా స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే. మా నాన్నగారు వీణా ఆర్టిస్ట్ అండి, విజయనారాయణ గారు. డీడీలో చాలా ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు, చాలామందికి అకంపెనీ చేశారు వీణా. మా అమ్మ పుష్ప నారాయణన్, అమ్మ కూడా పాడుతుంది. సో ఇంట్లో క్లాసెస్ ఉండేవి. ఊహ తెలిసినప్పటి నుంచి మా స్టూడెంట్స్ తోటి మేము కలిసి సిస్టర్స్, మేము ముగ్గురం సిస్టర్స్ ముగ్గురం కలిసి పాడడం అన్నది చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది. అంటే ఒక హాబీ అనుకో అని కూడా కాదు, ఒక డిసిప్లిన్ మాకు ఆ మ్యూజిక్ తీసుకొచ్చింది.
చిన్నప్పటి నుంచి మ్యూజిక్లో ఉన్నందువల్ల ఒక డిసిప్లిన్ లైఫ్ మేము లీడ్ చేయగలుగుతున్నాం అనుకుంటున్నాను నేను. సో చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతంలో ఉండడం. ఇప్పుడు కూడా నాన్నగారు వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు, నాకు ఐడియా ఉంది బట్ ఐ నీడ్ సమ్ టైమ్. అంటే ఒక అకాడమిక్ స్టార్ట్ చేసి ఏదో నాకు తెలిసింది, నాకు అన్ని తెలుసని కాదు బట్ ఆ నాకు తెలిసింది స్టూడెంట్స్కి షేర్ చేసి తెలియజేయడం వల్ల ఇంకా మన జ్ఞానం అనేది పెరుగుతుంది. తప్పితే మామూలు డబ్బులు లాంటివి ఇస్తే ఇంకా పోతుంది, తగ్గిపోతుంది. అదే, అందుకని ఒక మంచి ఇది చూసుకుని చేయాలనుకుంటున్నాను నేను కూడా మ్యూజిక్ క్లాసెస్. ఎస్, ఓకే. సో ఇప్పుడు మీరు ఓన్లీ సింగర్గా ప్లేబ్యాక్ సింగర్గానైనా లేకపోతే జాబ్ లాంటిది ఏమైనా చేస్తూ? లేదండి, యాక్చువల్లీ నేను అదే అంటే నేనేం ఫీల్ అవుతానంటే మ్యూజిక్ మనల్ని చూస్ చేసుకోవాలి. మనం మ్యూజిక్ వెనకబడడం కాదు, మ్యూజిక్ నన్ను చూస్ చేసుకుంది. సరస్వతి అమ్మవారు నన్ను చూస్ చేసుకున్నారు. ఎందుకంటే నా థాట్స్ వేరే. యాక్చువల్లీ నా స్టడీస్, నేను డిసిసిపి చదువుకున్నాను, డిగ్రీ చేశాను, తర్వాత ఎంబీఏ చదివి నా గోల్స్ జాబ్ చేయాలి, ఆ థాట్స్ ఉండేవి నాకు ఎక్కువ. అంటే మ్యూజిక్లో ఉన్నా కూడా ఎక్కువ ఈ ఫీల్డ్లో రావాలన్న థాట్ తోటి నేను ఎప్పుడు పెరగలేదు. నేను చదువుకోవాలి అంటే స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో బీకామ్ వరకు చదువుకున్నాను, ఎంబీఏ అంతా స్టార్ట్ చేయడం చేశాం కానీ అది కంటిన్యూ చేయలేదు. నేను జాబ్ కూడా కొన్ని రోజులు చేశాను బట్ అప్పుడు కూడా జాబ్ చేసేటప్పుడు కూడా నాకు రెగ్యులర్గా రికార్డింగ్స్ ఆఫర్స్ వచ్చేవి. నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ రికార్డింగ్ రాఘవ ఒక స్టూడియోలో చేసాం, రీరికార్డింగ్ చేసాం ఈ ప్రశ్నకు బదిలేది అని ఒక మూవీలో. నేను మా అక్క బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాం ఆ మూవీలో. అది జస్ట్ అది కూడా ఆడుతూ పాడుతూ ఒక జస్ట్ ఒక క్యాషువల్గా వెళ్ళి చేసిందే. అందుకని మైక్ చూస్తే కూడా స్టేజ్ భయం ఉండదు మాకు, ఎందుకంటే నాన్నతో చాలా ప్రోగ్రామ్స్ జర్నీలో ఉన్నాం మేము. శోభరాజ్ గారికి బోల్డ్ ప్రోగ్రామ్స్ నాన్నగారు కంపెనీ ఇచ్చారు. సో వెనకాల మా నాన్నతో వెళ్తాం, డీడీకి వచ్చేవాళ్ళం. నాన్నగారు అక్కడ షూట్లో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేసి మేకప్ వేసుకోవడం అట్లా అంతా చేసేవాళ్ళం. అదంతా స్వీట్ మెమరీస్ నాకు. దూరదర్శన్కి వచ్చినప్పుడల్లా నా చైల్డ్హుడ్ గుర్తు చేసుకుంటాను. వెరీ స్వీట్ డేస్ దట్ ఈస్. ఎవరిని కదిలిచ్చినా కళాకారులు కానీ సింగర్స్ కానీ ఎవరిని మాట్లాడిచ్చినా వాళ్ళ డైరీ మొత్తంలో ఒక పేజ్ ఫస్ట్ పేజ్ దూరదర్శన్ కే ఉంటుంది. అవునండి, డెఫినెట్లీ. తర్వాత కూడా నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక క్యాషువల్గా ఇలా చేస్తున్నప్పుడు నాన్న ఒక బ్యాలే లాగా చేశారు డీడీలో, దూరదర్శన్లో. సో దానికి కూడా వాయిసెస్ హెల్ప్ చేయడం చేశామన్నమాట. అలాగా అటు స్టడీస్ ఇట్ మ్యూజిక్ సైమల్టేనియస్గా సాగిపోయింది. కానీ ఈ ఫీల్డ్కి తీసుకురావడం అయితే మ్యూజిక్కే నన్ను చూస్ చేసుకుందని నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 22 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇంకా నేను గాడ్స్ గ్రేస్ ఇంకా నేను గుర్తున్నాను అందరికీ. మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా పాడిన అదృష్టం అండి. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అసలు ఈ పాట మీరు ఫస్ట్ పాడిన పాట, ఎంత మందికి ఫేవరెట్ సాంగ్ చెప్పలేము. ఆ తర్వాత ఆడువారి మాటలకు అర్థాల వేరులో కూడా చాలా చక్కటి పాట పాడారు. అవునండి. ఏ పాట అండి అది? నా మనసుకి ప్రాణం పోసి అని కార్తీక్ గారితో డ్యూయట్ అది. అంటే యాక్చువల్లీ గోదావరికి ముందు చాలా సినిమాల్లో పాడున్నాను. మణిగారికి ప్రియదర్శిని అనే మూవీలో పాడాను, మణిశర్మ గారికి. అలాగా తర్వాత ఎస్ఏ రాజ్కుమార్ గారు, వందే మాతర గారు అప్పుడప్పుడు అడపాదడప అలాగా సోలో హమ్మింగ్స్, సోలో సాంగ్స్, ట్రాక్స్ అలా పాడుతూ ఉండేదాన్ని. బ్రేక్ అని అడిగారంటే డెఫినెట్గా గోదావరి సాంగ్, డెఫినెట్గా బ్రేక్. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనం సాంగ్స్ పాడతాము బట్ మనది ఫైనల్గా రీచ్ అవుతుందని మనం చెప్పలేం. చాలా రీజన్స్ ఉంటాయి దానికంటే. వాళ్ళకి ఆ సందర్భానికి వాయిస్ సూట్ అవ్వాలి, సాంగ్కి వాయిస్ ఫీల్ కరెక్ట్గా ఉండాలి, ఎన్ని కారణాలు ఉంటాయి. దాటి కొన్ని మన వాయిస్ బయటికి మనది ఒరిజినల్గా వస్తుందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అలా కొన్ని సినిమాల్లో నా వాయిసెస్ లేకపోవడం అన్నది జరిగింది గోదావరి కంటే ముందు. ఆ తర్వాత గోదావరిలో కూడా వాయిస్ టెస్ట్ అనేది జరిగింది. చాలా మందిని చేసిన తర్వాత నా వాయిస్ ఓకే అయింది యాక్చువల్లీ రాధాకృష్ణ గారికి. అంతకంటే ముందు ఆనంద్లో పాడాను. ఆనంద్లో పాడిన తర్వాత ఆ వాయిస్ విని ఆయన ఈ వాయిస్ టెస్ట్ కి. ఆనంద్లో ఏ పాట పాడారండి? పాడల అంటే మా కమలిని ముఖర్జీ టీచర్ కదా, అందులో మ్యూజిక్ టీచర్, అందులో పంచరత్న కీర్తనలు అట్లాంటి ఆ సంకీర్తనలన్నీ జస్ట్ నేను నేర్పిస్తున్నట్లు, పిల్లలు పాడుతున్నట్లు అలా గ్రూప్ గా వర్క్ చేశాను ఆ ఆనంద్ మూవీలో. సో అలా ఆయనప్పుడు సోలోగా నా వాయిస్ విన్నారు. తర్వాత తినది బాగుంటుందేమో అన్న ఒక థాట్ తోటి గోదావరిలో రామచక్రన్ సీత సాంగ్ కి పిలిచారు అన్నమాట, జస్ట్ వాయిస్ టెస్ట్ కి. ఆ సాంగ్ తర్వాత ఆడవారి మాటలకు నెక్స్ట్ ఇమీడియట్ గా పాడింది ఆడవారి మాటలకు అర్థాలు వేరలే ఆ సాంగ్. సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ కూడా అదే. నైట్ 12:00 పాడాను రామనాయుడు స్టూడియోస్ లో. నేను అప్పుడు
ఆర్ఎఫ్సీలో ఉన్నా రికార్డింగ్, మాయాబజార్ అని రాధాకృష్ణ గారిది మాయాబజార్ మూవీకి రీ రికార్డింగ్ వర్క్లో ఉన్నాను. సో అప్పుడు కాల్ వచ్చింది నాకు, ఇలా ఉందండి రికార్డింగ్ ఇమీడియట్గా రావాలి అంటే సార్ పర్మిషన్ అడిగితే అయ్యో నువ్వు ముందు వెళ్ళు నువ్వు వెళ్ళి పాడేసి వచ్చేసే అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత నైట్ అక్కడ 8:00 స్టార్ట్ అయ్యి నేను ఇంటికి వచ్చి ఎస్ఆర్ నగర్లో మా హౌస్ ఆర్ఎఫ్సీ నుంచి ఇంటికి వచ్చి మా హస్బెండ్ని తీసుకుని మళ్ళీ వెళ్ళాను అనమాట. 12:00 అక్కడ రికార్డింగ్ జరిగింది. సో వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు అని అనుకుంటే అది నిజం అబద్ధం అని, అది యువన్ శంకర్ రాజా గారు వన్ డే ఫుల్గా వెతికారంట నా నంబర్ కోసం. వన్ డే ఫుల్గా ట్రై చేసి తర్వాత ఎలాగో అలాగా వాళ్ళు తీసుకున్నారు, అమ్మాయితోటే పాడించుకొని తీసుకురండి అని ఆయన అనడం నా అదృష్టం. అది నేను రియల్లీ గ్రేట్. మీరు అన్నారు కదా ఫస్ట్ లో సరస్వతి దేవి నన్ను చూస్ చేసుకున్నారు, ఇలాంటి సందర్భాలే ఉంటాయి. సో ఆ పాట ఒకసారి పాడతారా? తప్పకుండా. నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి వెతికావే ప్రేమను పంచి హో అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి మది గది తెరచి పకే పరచి ఉన్నావు లోకం మరిచి నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అంటే సినిమాలో చూసి బాగుంది అని అనుకున్న సందర్భం ఎక్కువే ఉన్నప్పటికీ మీ గొంతు వెంట ఇక్కడ వినడం ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో ఇది మాక్సిమం 2007-08 అప్పుడు ఏంటంటే ఎక్కువ ప్లేబ్యాక్లోనే మేము ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు లేదు. అంటే ఒక సాంగ్ పాడంగానే ఇప్పుడు లిరికల్గా ఫేస్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సింగర్స్ని, ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు ఏంటంటే ప్లేబ్యాక్ సింగర్స్ ప్లేబ్యాక్లో ఆ క్యాసెట్లో నేమ్ సీడీలో నేమ్ చూస్తే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళు తప్ప మా ఫేసెస్ ఎవరికి తెలీదు. అందుకని చాలామందికి నేను ఎన్ని ఏం పాడాను ఏ సాంగ్స్ పాడాను అని తెలియదు. ఎందుకంటే ఫేస్ నేమ్ ఒకటే తెలుసు కదా, కానీ నా ఫేస్ తెలియదు అన్నమాట. అలా అదొక చిన్న డ్రాబ్యాక్ అప్పట్లో. కానీ అప్పట్లో మా టైం మేబీ 2007-98 నుంచి 2007 ఆ టైంలో ఏంటంటే ఎక్కువ ప్లేబ్యాక్ సింగింగ్కి ప్రిఫరెన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టేజ్ షోస్ అంటే కనిపించాలి, మనం ఎక్కువ మనం కనిపించాలి, ఎంత అందరితో జనాలతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి, అప్పుడు జనాలు కనెక్ట్ అవుతున్నారు, డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారు మనకి. అది ఇప్పుడున్న ట్రెండ్ అప్పటికి ఇప్పటికి. సో అన్ని చూసుకుంటూ వస్తున్నా చిన్నప్పటి నుంచి, అప్పుడు ట్రెండ్ మధ్యలో మిడిల్ ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్. నిజంగా చాలా అసలు చాలా జర్నీ ఉంది మీకు మ్యూజిక్తో. చాలా చైల్డ్హుడ్ నుంచి అంటే ఇంకా అవునండి కెరీర్ గా సెలెక్ట్ చేసుకోవడము కొన్ని రోజులు పాడడం అనేది తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మీరు చైల్డ్హుడ్ నుంచి చూస్తూ వస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అమ్మ నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సింగింగ్ లో బాగా? లేదండి, వాళ్ళు ప్రొఫెషనల్ గా ఇలా రాలేదు. వాళ్ళు క్లాసికల్ కచేరీలు వాళ్ళు తీసుకుని కాలేజెస్ లో జాయిన్ అట్లా చేశారు. కానీ మీరు కూడా కచేరీలు కండక్ట్ చేస్తూ ఉంటారు? కచేరీలు నేను మా సిస్టర్ ఎక్కువ పాడతాము, మా లాస్ట్ సిస్టర్ తను వీణా ప్లే చేస్తుంది. సో ముగ్గురు కలిసి చేస్తాము, నేను మా అక్క మా ఫాదర్ కలిసి చేస్తాము. డివోషనల్ ఎక్కువ డివోషనల్ ప్రోగ్రామ్స్ చేస్తాము, క్లాసికల్ ప్రోగ్రామ్స్ అలాగా రేర్గా చేసినా కూడా ఒక కొన్ని మంచి చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంతకుముందు నేను ఫొటోస్ ప్లే అవుతున్నప్పుడు ఏవీలో చూశాను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కూడా. అవునండి అవును, అది నాకు 3 ఇయర్స్ దాంతో సంబంధం ఉంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో 3 ఇయర్స్ నాకు జర్నీ ఉందన్నమాట. ఫస్ట్ వాసురావు గారికి పాడాను, తర్వాత ఆ ప్రోగ్రాంలో చేసిన అంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను పాడడం జరిగింది, ఒక ఇద్దరికి తప్ప. ఎంతమంది కంపోజ్ చేశారో లాస్ట్ సాయి చరణ్ పవన్ శ్రీనిధి అందరికీ పాడున్నాను. ఆల్మోస్ట్ దగ్గర నియర్లీ 100 సాంగ్స్ దాకా మేబీ పాడుంటానేమో, నియర్లీ ఐ థింక్ సో. చాలా బాగుంటుంది. అబౌ 50 or 60 ఉండొచ్చు సాంగ్స్. ఎస్, అసలు ఆ వెంకటేశ్వర స్వామి మీద పాటలు పాడుకుంటూ డివోషనల్ టచ్, అదొక అది ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది పెద్దవాళ్ళు కీరవాణి గారు రాఘవేంద్రరావు గారు ఇంతమంది ముందు పాడడం అంటే అదొక ఎక్స్పీరియన్స్ నాకు. ఎక్కువ మైక్స్ ప్లేబ్యాక్ లో ఉండి ఉండి అది ఒక నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మామూలుగా సింగర్ గా తీసుకుంటే మీకు ఏ జోనర్ లో పాడడం ఎక్కువ ఇష్టం? ఎక్కువ
డివోషనల్ లైక్ చేస్తాను. ఎక్కువ సూదింగ్గా స్లోగా మెలోడియస్గా ఉన్న పాటలు ఎక్కువగా లైక్ చేస్తాను నేను పాడటం. నా వాయిస్కి కూడా అలాంటి పాటలు ఎక్కువ నప్పుతాయి అనుకుంటున్నాను నేను. అది కాకుండా కొంచెం వెస్టర్న్ టచ్ ఉన్న సాంగ్స్, ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అలా పాటలు తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా నాకు ఎక్కువ పాడాలని. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్లో అందులో కూడా నేను మంచి కారుణ్యతో పాడాను ఒక డ్యూయట్. అందులో ఒక సాంగ్ కూడా కొంచెం వెస్టర్న్ టచ్లో ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, అలా సాంగ్స్ ఎక్కువ లైక్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. అలా అని కాదు, ఇప్పుడు మనకు ఒక పాట ఇచ్చారనుకోండి, ఆ పాట ఫీల్ ఏంటి, ఆ పాటకి సోల్ ఏంటి, అతను ఆ పాటకి ఒక ఐటమ్ నెంబర్ ఇచ్చినా కూడా, నేను ఎస్ఎ రాజ్కుమార్ గారికి ఒక మూవీలో పున్నమి నాగో అన్న మూవీలో ఒక ఐటమ్ సాంగ్ పాడాను. అంటే ఆ దానికి తగ్గట్టు ఆ ఫీల్ అక్కడ తగ్గకుండా యాక్చువల్లీ ట్రాక్ పాడాను, వాళ్ళకి అది నచ్చి అది ఒరిజినల్గా పెట్టేశారు, అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. యా, చాలా జరిగాయి నాకు. అది ఈ గోదావరి సాంగ్ ఒరిజినల్గా నేను నాదే పెట్టారు, తర్వాత ఆడవారి మాటలకు నాదే, తర్వాత బతుకమ్మలో పాడాను అది యాక్చువల్లీ ట్రాక్, తర్వాత సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో తెల్లారి పోనీ కనపాట అది యాక్చువల్లీ ట్రాక్. అవన్నీ నీ ట్రాక్ పడినవన్నీ అవి వాళ్ళు ఓకే చేసేసి ఫైనల్ గా అది పెట్టేశారు. వాళ్ళు అనుకున్న సింగర్స్ ని కాకుండా తినదే బాగుంది, మాయాబజార్ ఒక మూవీ, అందులో కూడా నేను ఒక సాంగ్ పాడాను, అది కూడా వాళ్ళు ఫైనల్ గా నాదే పెట్టేశారు అన్నమాట. అలా చాలా సందర్భాలు ఉన్నాయి నాకు. అలాంటివి చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ట్రాక్ అన్నప్పుడు మనం ఎక్కువ కాన్షియస్ అయిపోకుండా కొంచెం ఫ్రీగా పాడతాము. ఎస్ ఎస్, సో డెఫినెట్గా ఫైనల్ గా ఓకే. అందులో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడము, అంటే వాయిస్ ఎలాగో ఉండదు కదా మనకి, నా తృప్తికి నేను ఏదో పాడేస్తాను, వాళ్ళకి అది నచ్చుతుంది, అది ఫైనల్ గా వాళ్ళు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఇది హ్యాపీ అనిపిస్తే మనం ఎంతో డెడికేటెడ్ గా పాడి వాయిస్ టెస్ట్ అది, అవునవును, కొన్ని సందర్భాల్లో మన వాయిస్ ఉండదు, అలాంటప్పుడు చాలా బాధపడతాం, చాలా చాలా బాధగా ఉంటుంది. అలా కొన్ని ఉన్నాయి, అంటే మనం డే ఫుల్ గా ఎదురు చూసి ఆ పాట పాడకపోవడం అన్నది, అలాంటివి కూడా నాకు ఉన్నాయి. అదంతా నాకు ఒక లెసన్ గా, ఎస్ అది ఇట్స్ ఆల్ లెసన్, మనకి అలాంటివి జరిగితేనే మనకి నెక్స్ట్ టైం అది ఎలా ఫేస్ చేయాలో మనం నేర్చుకుంటాం. అలాంటివి కూడా ఉండాలి, అన్ని స్వీట్ మెమరీస్ అలా ఉంటే మనకి లెసన్, అంటే అది లెసన్ అంతే, ఆ లెసన్ గా మనం తీసుకోగలగాలి. ఓకే, అయితే మ్యూజిక్తో చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం సాగుతూ ఉంది కాబట్టి, మీ చైల్డ్హుడ్లో మ్యూజిక్ ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా కాస్త మార్పు వచ్చింది, ఇప్పుడు ఎలా ఉన్నాయి చేంజెస్ కాస్త చెప్పండి. డెఫినెట్లీ, అంటే ఇప్పుడు చిన్నప్పుడు మాకు పెద్దగా అది ఎక్కువ గుర్తు లేదు, బట్ నేర్చుకోవడం చాలా సిన్సియర్గా నేర్చుకునేవాళ్ళు స్టూడెంట్స్ కూడా. అంటే మేము టీవీలో కనిపించాలి, అందుకోసం మాకు నేర్పించండి అని కోరేవాళ్ళు అప్పట్లో లేరు. ఎందుకంటే మనకున్న ఒకటే ఒక మీడియం మనకి డీడీ, దూరదర్శన్. దూరదర్శన్లో పాడాలంటే మీకు గ్రేడ్స్ ఉండాలి, ఎట్లా పడితే అట్లా మనం చేసేలేము. సో అప్పట్లో ఏంటంటే ఆ సంగీతం నేర్చుకోవాలి, మనం ఎలాగైనా దాంట్లో ముందుకు రావాలి, అంతేగాని నేను పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలి, స్టేజ్లో కనిపించాలి, టీవీలో కనిపించాలి, ఆ థాట్స్ అప్పట్లో లేవు యాక్చువల్లీ. ఇప్పుడు తర్వాత ఏంటి, ప్లేబ్యాక్ సింగింగ్ వచ్చింది. తర్వాత ఏంటంటే అప్పట్లో మేము రికార్డింగ్స్ నాది రెగ్యులర్గా నేను స్టార్ట్ చేశానంటే 98లో, అప్పట్లో మైక్ ముందు వెళ్ళి రామానాయుడు దాకా వెళ్ళి మేము గ్రూప్స్ పాడినా, ఒక సోలోస్ పాడినా, హమ్మింగ్స్ పాడినా, అది చాలా అసలు పెద్ద అచీవ్మెంట్. అది అందరూ మమ్మల్ని పెద్ద హీరోయిన్ లాగా చూసేవాళ్ళు అనమాట, అమ్మ సినిమాలో మీరు పాడుతున్నారా అని. నేమ్స్తో సహా మనకి పడతాయి కదా, క్రెడిట్స్ ఉంటాయి మనకి. సో అది చాలా గ్రేట్ అనమాట. అది ఒక 10-15 ఇయర్స్ దాకా జరిగింది, 2007-2008 దాకా అట్లా వచ్చింది. తర్వాత ట్రెండ్ మారింది, అంటే ఎక్కువ మనం పాడిన పాటలు స్టేజ్ మీద పెర్ఫామ్ చేయటము, మనం పాడిన పాటలే టీవీ షోస్లో చేయటము, పెర్ఫామ్ చేయటము, అలా వచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఈక్వల్ టు ఒక హీరోయిన్కి ఈక్వల్గా ఒక సింగర్ మెయింటైన్ చేయగలగాలి అన్న ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఏంటంటే సింగింగ్ మాత్రం కాదు, లుక్స్, పర్ఫార్మెన్స్, మనం ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతాం జనంతో, ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాము, అలాగా మీకు ఇప్పుడున్న ట్రెండ్ అలా వెళుతుంది. అసలు అది చేంజెస్ అన్ని మంచివే, కొన్ని ఒక్కొక్కసారి అది సరిగా లేదేమో అనిపించినా కూడా చూడడానికి ఎంజాయ్ చేస్తున్నారు, జనం యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ కరెక్ట్ వన్ అనిపిస్తుంది. ఒకసారి కాలం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఒక ప్రవాహం, ఎగ్జాక్ట్లీ మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. ఓకే, కానీ నేను ఒకటే అనుకుంటాను, ఎన్ని మార్పులు వచ్చినా చేర్పులు వచ్చినా సంగీతంలో మాత్రం ఆ సోల్ అన్నది
పాడేవాళ్ళు కానీ మ్యూజిక్ చేసేవాళ్ళు కానీ అది ఎక్కడా మిస్ అవ్వకుండా జనాలకి నచ్చుతుందని మనం వాళ్ళ మీద రుద్దకుండా ఇంకా మంచి మ్యూజిక్లు ఇంకా చాలా మంచి మంచివి చేయొచ్చు, చేయగలుగుతాము. పాడేవాళ్ళు చేసేవాళ్ళు అందరికీ ఏంటంటే ఇంకా సోల్ మిస్ అవ్వకుండా వర్క్ చేయండి. అందులో ప్రక్రియలు ఎన్ని మొదలెట్టినప్పటికీ మ్యూజిక్కి అక్కడ లైఫ్ ఉండాలి. అదే రకంగా లిరిక్స్కి, పాడే పదాలకు, పాడే పదాలు కొంతమంది కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొంచెం కొన్ని తప్పులు రావచ్చు, దొరలచ్చు తెలుగులో, అక్షర దోషాలు ఉండకపోవచ్చు. నేను ఎవరిని నేను పర్సనల్గా చెప్పట్లేదు, అలాగ లేకుండా ఒక జాగ్రత్తగా తెలుగుని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఇంకా బాగుంటుంది. అంటే అర్థం కావాలి వినేవాళ్ళకి ఏం పాడుతున్నారు, ఏం చేస్తున్నారు, లిరికల్ వాల్యూస్ ఎక్కడ మిస్ అవ్వకుండా అందులో ఉన్నటువంటి మాధుర్యం కానీ తెలిసే అవకాశం ఇలాంటి వాటి ద్వారానే దొరుకుతుంది. అలా ఉంటే ఇంకా బాగుంటుందని. ఎప్పుడో పాత పాటలు కూడా ఇప్పుడు మనం విని ఎంజాయ్ చేస్తున్నామంటే ఈ పాటలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎన్ని సంవత్సరాలు 1950s 1960s లో పాడిన పాటలు ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను పాట విని లిరిక్స్ రాసుకోగలుగుతున్నానంటే అస్పష్టత ఉచ్చారణ అవి బాగున్నాయి. ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ డామినేట్ చేస్తుందేమో, పదాలు వినిపించట్లేదేమో అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంటుంది కొన్ని పాటలు వింటుంటే. అలా కాకుండా మ్యూజిక్ ఉండాలి, వాయిస్ వచ్చినప్పుడు అది దాని వాల్యూ దానికి ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లా నేను ఫీల్ అవుతుంది. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ మనదైనటువంటి సంస్కృతి ఉండాలి అని నేను కోరుకుంటాను. అది ఎవరిని డైరెక్ట్ గా చెప్పడం అని కాదు, కానీ నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను అలాగా. కొన్ని పాటలు విన్నప్పుడు కొంచెం బాధ కలిగినప్పుడు అది కొంచెం వాయిస్ ఉంటే బాగుండేది, అర్థమయ్యేది కదా మనకి. మీరు అన్నారు కదా ఫస్ట్ లో ఆ క్రమశిక్షణ, ఆ కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుందని. మనకు చిన్నతనం నుంచి మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఏవైనా సరే కల్చరల్ యాక్టివిటీస్ పట్ల పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగిస్తే నిజంగానే ఆ గ్రోత్ కానీ వాళ్ళలో ఆ చేంజ్ అనేది ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అలా కోరుకొని ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నారండి మా పిల్లలు, ప్లీజ్ ఎలాగన్నా మాకు సంగీతం నేర్పించండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మా నాన్నగారిని. సో అలాంటప్పుడు 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా వాళ్ళు మా నాన్న అక్కడికి వచ్చి నేర్చుకొని వాళ్ళు ఒక చక్కగా ఒక పద్ధతిలో నేర్చుకోవటం, టైంకి రావటం, నైట్ టైంకి నేర్చుకోవటం, హోంవర్క్ ఉంటే చేయటం, అవన్నీ ఇప్పుడు చాలా డిసిప్లిన్ వాళ్ళకి ఇంప్రూవ్ అయిందని నేను చెప్తాను. మేము చూస్తుంటాం కాబట్టి డెఫినెట్గా అది పర్టికులర్గా ఈ ఏజ్ నుంచి పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించి ఊహ తెలిసినప్పటి నుంచి 3 ఏళ్ళకి పాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ ఉంది వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళు వింటుంటారు చాలా బాగా పాడుతున్నారు, వీళ్ళు మ్యూజిక్లో ఉంటే చాలా బాగా వస్తాడు సార్, డాన్స్లో ఉంటే చాలా బాగా వస్తుంది అట్లా వాళ్ళు ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ పిల్లల గురించి చెప్పండి. మా పాప ఇంటర్ ఇప్పుడు ఎంఎస్సీ చదువుతుంది, మా వాడు ఇప్పుడు 4th క్లాస్. పాప పాడుతుంది అంటే దానికి చాలా ఇంట్రెస్ట్. నేను టైం ఉంటే నేర్పిస్తాను, అమ్మ కదా నేను నేర్పిస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు క్లాసెస్కి పంపించాలి యాక్చువల్లీ, సరే నేను ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను కాబట్టి. ఇంకా వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టడీస్ అవన్నీ ఉంది కాబట్టి మా వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, వాడు కూడా పాడతాడు. ఇద్దరు పాడతారు కానీ ప్రొఫెషనల్గా అంత అద్భుతంగా కాదు చెప్పలేను, బట్ ఓకే దే హావ్ వెరీ గుడ్ వాయిస్. మీరు మూవీస్లో పాడిన పాటలు విని మీ పిల్లలు, అంటే మీ అమ్మాయి అయితే కొద్దిగా పెద్ద అమ్మాయి కాబట్టి తను ఎంజాయ్ చేస్తుందా ఏమైనా మీకు ఇలా ఈ పాట ఇలా ఉంది ఇంకా కొంచెం ఇలా చాలా ఎంజాయ్ చేస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. నేను పాడిన ప్రతి సాంగ్ తను వింటుంది. నేను ఎక్కువ మార్కెటింగ్ చేసుకోను నా సాంగ్స్ ఇట్లా అట్లా అని, మా పాప ఎక్కువ మార్కెటింగ్ చేసేస్తూ ఉంటుంది. మా అమ్మ ఇంట్లో పాడింది, మా అమ్మ ఇంట్లో పాడింది అంటే నాకు చాలా మొహమాట ఉంటుంది. ఎందుకు అట్లా చెప్తావు చెప్పకు ఊరుకో అంటే నీకు తెలియదమ్మా ఇప్పుడు ట్రెండ్ నీకు తెలియదు అంటే అట్లా. తనకి చాలా ఎగ్జైటెడ్ అవుతుంది నాకు సాంగ్స్ ఏమన్నా బయటకు వచ్చి తను వింటే నేను చాలా నచ్చుతుంది తనకి. ఓకే, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము, ఎన్నో పాటలు మీ గొంతు వెంట వినాలని ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ గాయత్రి గారు. మ్యూజిక్లో ఇంత అంకిత భావంతో పాడడం, ప్రతిరోజు సాధన చేయడం, ఎన్నో మంచి మంచి సినిమాల్లో పాడడం, వీటన్నింటికి వెనుక మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి, అంటే మేము జర్నీలో చాలామంది అంటే గొప్ప గొప్ప వాళ్ళ సంగీతం వింటూనే పెరగడం జరిగింది. క్లాసికల్ మ్యూజిక్ ఎంత నేర్చుకున్నా కూడా ఎక్కువ నాకు సినిమా మ్యూజిక్ వైపు ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేది.
సుశీలమ్మ గారి సాంగ్స్, జానకమ్మ గారి సాంగ్స్, బాలగారి సాంగ్స్, అలాగా వాళ్ళ పాటలు వింటూ వింటూ రేడియోలో, అప్పట్లో రేడియోలో వచ్చేది కాబట్టి రెగ్యులర్గా అది విని విని ఇప్పుడు కూడా నాకు ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నానంటే ఆ పాటలు విని అలా అవే హెల్ప్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఉన్న అంటే ఉందని అనుకుంటున్నాను నేను బై డిఫాల్ట్ ఇన్బిల్ట్గా. నేను తీసుకోవాలని నేనేం తీసుకోలేదు. నేను బేసిక్గా పాడేటప్పుడు పదాలు కరెక్ట్గా పలకడము, కరెక్ట్గా 100% ఆ పదానికి నేను న్యాయం చేయగలగడం అంటే పెద్దవాళ్ళు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు ఆ పాడిన ఆ పాటలు విని వాళ్ళు ఎంత క్లియర్గా పాడారో అంత క్లియర్గా పాడడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. జానకమ్మ గారు వాయిస్లో చేసే జిమ్మిక్స్ ఆ నవ్వడము అవన్నీ అమ్మ దగ్గర అలా నేర్చుకోవడం జరిగింది. అంటే బాలుగారు ఆయన అంత టీవీగా పాడడం అంత అద్భుతంగా, అంటే ఈ పాటకి ఈ ఫీల్ బాగుంటుంది, ఆ ఫీల్ ఎంత డిఫరెంట్గా మనం ఫీల్ అవుతున్నాం కదా, అదే బాలుగారి వాయిసే మొత్తానికి. అలాగా ఆ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ఫీల్ క్యారీ అవ్వాలి అని నేను చాలా నమ్ముతాను. అంటే ప్రతిదానికి ఒకటే ఫీల్ అని కాదు, ఇప్పుడు ఫోక్ సాంగ్ పాడితే ఫోక్ ఫీల్ ఉండాలి దాంట్లో డెఫినెట్గా. తర్వాత బాస్లో పాడింది యాక్చువల్లీ ఫోక్ సాంగ్, హలో బాస్, హలో బాస్ మహా క్లాస్, అలా చూస్తే మమ్మాసు ఎదురొస్తే సరాసరి ఎదరేగి మరి మరి నిషాముదుల పోరి నిన్ను మెచ్చింది రొక్కోరి నామజామ జాబెదాలు నేచేసేయవా చోరి హలో బాసు అని వస్తున్నాడు. అది కంప్లీట్గా ఫోక్ టైప్లో ఉంటుంది ఆ సాంగ్. ఆ తర్వాత అట్లా అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్ పడితే ఫోక్, తర్వాత వెస్టర్న్ పడితే వెస్టర్న్, అది అందులో మళ్ళీ ఫోక్ టచ్ ఉండకూడదు, క్లాసికల్ టచ్ ఉండకూడదు, అలా చాలా జాగ్రత్తగా పడుతూ ఉంటాను అనమాట. సో ఏ విధంగా అయితే ఆర్టిస్టులు బరకాయ ప్రవేశం చేసి వాళ్ళు నటిస్తారో అంతే, పాడే సింగర్స్ కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ ఆ విధంగా చేయకపోతే దానికి కరెక్ట్ ఫీల్ అనేది రాదు, పాట కూడా పండదు. ఆ ఫీల్ లేకపోతే జనాలు కూడా తెలిసిపోతుంది, డిఫరెన్సెస్ తెలిస్తాయి కాబట్టి. మనసులోకి వెళ్ళిపోవాలి అని అంటే ఆ పాటలోకి మనం వెళ్ళగలగాలి, సాంగ్ లోకి వెళ్ళగలగాలి, ఆ సోల్ ని కరెక్ట్ గా మనం తీసుకోవాలి. ప్రతి పాటకు ఒక సోల్ అంటూ ఉంటుంది, దాన్ని మనం చేయగలిగితే డెఫినెట్గా హిట్ అవుతుంది ఆ సాంగ్. సో ఇంత మంచి సింగర్తో మాట్లాడుతూ మీ మాటలు వినాలని ఉంది, కానీ మీరు ఎన్నో చక్కటి పాటలు పాడారు, సో ఆ పాటలు వీలైనంత వరకు మీరు ఇక్కడ పాడితే వినాలని తప్పకుండా తప్పకుండా నాకు గుర్తున్నంత వరకు తప్పకుండా పాడతాను. అలాగే నా జర్నీలో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో తెల్లారి పోనీ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్, సాంగ్ మొత్తంలో 6 లైన్స్ ఉంటాయి, పల్లవి 2 లైన్స్, చరణాలు 2 లైన్స్, నెక్స్ట్ చరణం 2 లైన్స్, మొత్తం 6 లైన్సే. కానీ ఆ పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అలా మంచి సాంగ్ అనమాట. అది అంటే మూవీ పెద్దగా రావడం రాలేకపోవడం సాంగ్ ఎక్కువ మందికి తెలియదు, బట్ ఈ సాంగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది మెయిల్స్ పంపిస్తుంటారు. షూర్ తప్పకుండా. తెల్లారి పోనీకు ఈరేని చేజారి పోనీకు ఈహాయిని మనసు కనక మనవి వినక చెలికి మరి దూరాన ఉంటే ఎలా. తెల్లారి పోనీకు ఈరేని చేజారి పోనీకు ఈహాయిని, ఇలా సాంగ్ చాలా బాగుంటుంది, రాధాకృష్ణ గారి మ్యూజిక్ లో చాలా బాగుంటుంది, ఒక అలా వెళ్తున్నట్టుగా ఉంది, చాలా బాగుంటుంది సాంగ్ అంతా, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సాంగ్. అలాగే కమిలీ అనే మూవీ నేషనల్ అవార్డ్ మూవీ కదండి. అవునండి, కమిలీ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది. అందులో 3 సాంగ్స్ పాడాను, ఒకటి అమ్మ పాట పాడాను, మన భాష కాదు బంజారా భాష. ఇప్పటికీ నేను మేబీ ఒక 5 లాంగ్వేజెస్ లో పాడున్నాను, అంటే తెలుగు, తమిళ్, బంజారా, కన్నడ, హిందీ, మలయాళం 1 సాంగ్, అంటే అన్ని కలిపి చెప్తున్నాను, డివోషనల్ మూవీ కలిపి చెప్తున్నాను. సో 6 లాంగ్వేజెస్, ఫీలింగ్ సో గ్రేట్ యాక్చువల్లీ. మలయాళంలో రీసెంట్గా ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి పాడాను, అదొక ఎక్స్పీరియన్స్ నాకు. కన్నడలో చాలా పాడాను. మీద పట్టు సాధించడం ఎలా అండి, భాష అది బాగా తెలియకపోతే వినడమే. ఓకే, నేను వింటాను, చాలా వింటాను నేను, మలయాళం సాంగ్స్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, హిందీ మనం వాడుక భాషే కాబట్టి. కొన్ని ఒకటి అడపదడప మూవీస్ లో కూడా హిందీ సాంగ్స్ పాడున్నాను, మన భాష కాదు, కన్నడ టు హిందీ, కన్నడ కూడా పాడాను. అంటే తమిళ్, కన్నడ, హిందీ అట్లా ఉంటాయి కదా ఎక్కువ లాంగ్వేజెస్, అలాంటి దాంట్లో కన్నడ మూవీస్ లో పాడాను, ఎక్కువ ప్రైవేట్ సాంగ్స్ పాడున్నాను.
సో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడుతూ ఉంటారా? ప్రైవేట్ డివోషనల్స్ అవి రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మ పాట ఒకటి పాడేసేయండి, ఆ తర్వాత మీరు పాడిన ఆల్ లాంగ్వేజెస్, 6 లాంగ్వేజెస్ అన్నారు. అంటే 6 లాంగ్వేజెస్ గుర్తుంటే పాడతాను, బట్ ఆల్మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ కాబట్టి లిరిక్స్ లేకపోతే పాడలేను. నాకు అమ్మ పాట కమలిలో అది బ్యూటిఫుల్ సాంగ్ అది. ఓకే. ఆలో ఆలో జో జో ఆలో బేటా రోహిలాడేతి సిందీలై తాడేతి హై ఆలో ఆలో జో జో ఆలో బేటా రోహిలాడేతి సిందీలై తాడేతి ఇలా వస్తుంది. దీని తర్వాత తెలుగు లిరిక్స్ ఉంటాయి, మళ్ళీ ఆ బంజారా భాష వస్తుంటుంది. తర్వాత ఒక మ్యారేజ్ సాంగ్, ఇంకోటి పాడాను, 3 సాంగ్స్ పాడాను మూవీలో. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏంటంటే నేను అడిగాను కాన్సెప్ట్, ఏంటి సార్ ఇది సాంగ్ ఏంటి, వెళ్ళంగానే లిరిక్స్ ఇచ్చారు పాడమంటున్నారు, చెన్నైకి వెళ్ళి పాడా, ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి సార్ సాంగ్ అంటే, లేదమ్మా వీళ్ళు ఉంటారు కదా కష్టపడి రాళ్ళు కొట్టుకొని పనిచేసే వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఊరికే ఏడుస్తారని చెప్పేసి ఈ సారాయి ఒకటి కదా అది ఒక మూతలో వేసేస్తారంట, ఒక మూతలో వేసి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వీళ్ళు పని చేసుకోవచ్చు. అది సాంగ్ అంతా ఉంటుందండి ఆ పెయిన్, అమ్మ బాడే అమ్మ పడే బాధ అది. అప్ప పిల్లలకి అంటే నేను కష్టపడి ఈ చిలకలు పిచ్చుకలు ఇవి కూడా పిల్లలకి టైంకి తీసుకొచ్చి అన్నం పెట్టగలుగుతాయి, వాటికి కూడా అంత స్వేచ్ఛ ఉంది, నాకు లేదే, నీకు ఇలా చేస్తున్నానే ఇంత కష్టపడి నీ కోసమే కదా అని అమ్మ పాడుకుంటుంది. వాడిని జోల పాట రాత్రి పడుకునేటప్పుడు అమ్మ పాడుతుంది అనమాట. అంటే రోజంతా కష్టపడొచ్చి ఇంటికి వచ్చి వాడికి పాలు అవన్నీ పట్టి, ఈ అమ్మాయికి టైం ఉండదు పాలు పట్టే టైం ఉండదు, అక్కడ పనికి వెళ్ళాలి, వీడు ఏడిస్తే మళ్ళీ కష్టం కదా, ఇంటికి వచ్చి అమ్మ పాడుతుంది అనమాట. ఆ పాట అంతా ఉంటుంది అనమాట, ఆ క్యారీ అవుతుంది ఆ ఫీల్. బ్యూటిఫుల్ సాంగ్ అది, చాలా బాగుంటుంది. అందుకే మూవీకి నేషనల్ అవార్డు వచ్చిన. ఎగ్జాక్ట్లీ అండి, చాలా బాగుంటుంది. నందిత దస్కర్ చేశారు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ సో గ్రేట్ ఫర్ దాట్. అంటే మంచి మూవీలో పాడడం అనేది మన అదృష్టం, చాలా గ్రేట్. అయితే మీరు చాలా మంది సింగర్స్ తో మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి జర్నీ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్షిప్ కానీ మీ మధ్య కాంపిటీషన్ కానీ ఎలా ఉంటుంది, రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే కాంపిటీషన్ అట్లా నేను ఫీల్ అవునండి, అంటే వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు మనకి అది తెలియదు కాబట్టి. నేనేం అనుకుంటానంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ వీఆర్, అంటే మనము సంగీతానికి సాహిత్యానికి మనం చేసే ఒక డెడికేషన్ సేవ అంతే. ఈ సక్సెస్ నాకు అనే నేను అనుకోను, మనకి మన సంస్కృతికి మన తెలుగు మూవీకి మన ఇండస్ట్రీకి అలా నేను ఫీల్ అవుతాను. సో అందరు కొలీగ్స్ అందరు నా ఫ్రెండ్సే, ఎవరు పాడినా నేను ఫోన్ చేసి వాళ్ళకి విష్ చేస్తాను సినిమా హిట్ అవ్వాలి పాట హిట్ అవ్వాలి అని నేను అనుకుంటా డెఫినెట్గా. ఎందుకంటే ఒక మంచి సాంగ్ ఒక మంచి సింగర్ అది మనం మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో మనందరం ఒక సేవలాగా మ్యూజిక్కి చేస్తున్నాం అని నేను ఫీల్ అవుతాను కాబట్టి కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరిని అనుకోలేదు. ఆ పాట నాది, నా డిమాండ్ ఉంటే ఆ పాటకి గాయత్రి పాడాలి అన్న డిమాండ్ ఉంటే డెఫినెట్గా ఆ పాట నాది ఉంటుంది డెఫినెట్గా. సో నేను ఎవరిని కాంపిటీషన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అండ్ నేను చెప్పాను కదా మ్యూజిక్ నన్ను చూస్ చేసుకుంటుందని, ఇప్పటిదాకా పాడిన పాటలన్నీ నన్ను చూస్ చేసుకున్నాయి నేనే పాడాలని. సో దట్స్ ఇట్. అంటే ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దీ. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ అందరండి, అందరూ ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఇష్టమే. ఆల్మోస్ట్ గాడ్ ఆఫ్ ద మ్యూజిక్ అన్నచ్చు ఇళయరాజా గారు, ఆయన మాస్ట్రో, ఆయనది అసలు ప్రాణం అసలు. అది కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ పక్కన పెట్టేస్తే ఇక హ్యాపీగా నాకు ఏ పాట వింటే నా మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంత, ఎనీ మూడ్ నుంచి నేను నన్ను మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ నన్ను నార్మల్గా చేయగలుగుతుంది. అంటే అలాంటి పాటలు ఏదైనా నేను వింటాను, ఎవరు పాడినా నేను వింటాను, అలా ఏమీ తేడాలు ఏమీ లేదు. అందరు బాగా పాడుతున్నారు, అందరు చక్కగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నారు. యా డెఫినెట్లీ అందరూ, అందరి మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎక్కువ ఇళయరాజా గారు, రాధాకృష్ణన్ సార్ మ్యూజిక్, ఎందుకంటే ఆయన మ్యూజిక్లో కూడా ఒక మ్యాజిక్ ఉంటుంది.
ఇట్లా ఎట్లా ఎనీ కైండ్ ఆఫ్ మూడ్లో వచ్చినా అబ్బా స్ట్రెస్ ఉన్నాను ఈ రోజంతా స్ట్రెస్లో ఉన్నాను సార్ సాంగ్స్ వింటుంటే హాయిగా అయిపోతుంది మైండ్ అంతా. నేను పాడననే ఒక స్వార్థం కాదు, ఆ నేను పాడని పాటలు కూడా చాలా ఎంజాయ్ చేస్తాను, మ్యూజిక్లో మ్యాజిక్ ఉంటుంది అది బాగుంటుంది. సో మాస్టర్ ఇళయరాజా గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మీరు అవునండి అవును అందరికీ కళ కదా, ఇళయరాజా గారికి ఒక పాటన్న చూడనన్నా చూడాలి, ఒక పాటన్నా పాడాలి, ఏఆర్ రెహమాన్ గారిని చూడాలని ఒక్కసారన్నా చూడాలి అని ఒక కళ ఉంటుంది కదా. నాకు అందులో ఇళయరాజా గారి అబ్బాయికి పాడి నాకు కొంచెం సగం సాటిస్ఫాక్షన్. ఎప్పటికన్నా నేను ఇళయరాజా గారిని కనీసం ఒక్కసారన్నా వెళ్ళి కలుస్తాను, కనీసం ఆయనకి పాడి వినిపించాలి. ఆయనలో మనం పాడిస్తారని మనం అనుకోలేం, మనకు అదృష్టం ఉండాలి, ఆయన ముందు ఒక పాట పాడాలి, మన విద్వత్తు వారి ముందు ప్రదర్శిస్తే ఒక పాట డెఫినెట్గా ఆయన ముందు పాడి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నది నాకు చాలా కోరిక. నెరవేరింది ఆ కోరిక? లేదు ఇప్పటిదాకా అవ్వలేదండి. సో అప్పుడు యువన్ శంకర్ రాజు గారితో పాడేటప్పుడు ఇళయరాజా గారు కనిపించడం అలా జరగలేదా? లేదు 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 లేదు. ఓకే, వీరి స్టైల్ ఎలా ఉంటుందండి? ఎవరు యువన్ శంకర్ రాజు గారు? ఆయన చాలా కూల్ అండి, ఆయన వెరీ వెరీ కూల్. అంటే వాళ్ళు మనల్నే ఓకేవమ్మా ఓకేవా పాట ఓకేవా వన్ మోర్ టేక్ ఎడుకులామా, తమిళ్ వాళ్ళు వన్ మోర్ టేక్ వన్ మోర్ ఎడుకులామా ఓకే ఫైన్ ఓకే, జస్ట్ ఒక 10 మినిట్స్లో సాంగ్ రికార్డ్ అయిపోయింది. కార్తిక్ ఉన్నారు, సో వెరీ స్వీట్, అసలు ఏం టెన్షన్ ఏమీ పెట్టలేదు, హ్యాపీగా అయిపోయింది. ఓకే, అదే. సో తమిళ్ సాంగ్స్ కూడా చాలా పాడినట్టున్నారు మీరు? తమిళ్ కన్నడ అన్ని పాడాను, బట్ గుర్తుతే ప్రస్తుతం లిరిక్స్ నా చేతిలో లేదు కాబట్టి అది అది తమిళ్ సాంగ్స్ అయితే ప్రస్తుతం గుర్తులేదండి. ఓకే ఓకే, నేను పాడినవి తెలుగే మనకి ఎక్కువ చేస్తాం కాబట్టి. ఇప్పుడు రీసెంట్గా ఏ పాటలు పాడుతున్నారండి? బతుకమ్మ మూవీలో ఒక 2 సాంగ్స్ పాడానండి ప్రభాకర్ గారికి, ఆయన ఇప్పుడు ఉత్తిరిసత్తి మూవీ చేశారు. అవును, తుపాకి రాముడు. అందులో ఒక బ్యూటిఫుల్ అమ్మ పాట పాడాను. ఫస్ట్ నేను బతుకమ్మ గురించి చెప్పాలి ఏంటంటే, బతుకమ్మ మూవీలో కూడా నేను ట్రాకే పాడాను, సినుకమ్మ మన సినుకమ్మ సాంగ్ ట్రాక్ పాడాను. తర్వాత శ్రీలక్ష్మి నీ మహిమలోని 2 సాంగ్స్ పాడాను మూవీలో. అయితే సినుకమ్మ మన సినుకమ్మ యాక్చువల్లీ నా పాట కాదు, అది వేరే సింగర్ పాడాల్సింది. కానీ నా సాంగ్ కంప్లీట్గా నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు ట్రాక్ ఇచ్చినా మెయిన్ ఇచ్చినా నేను ఆ సాంగ్లో ఐ మేక్ టు ఇన్ టు దట్ సాంగ్ డ్రై టు అండ్ ఆ సాంగ్లో అంత డీప్గా కంప్లీట్గా మనం చేయగలిగినంత ఆ పాటకి న్యాయం చేయాలి. తర్వాత విషయంలో అందరు చెప్పారంట, అరే రే ఇంత బాగా పాడింది అమ్మాయి, కొత్త అమ్మాయి సింధుతులని, అమ్మాయికి తిని వాయిస్ చాలా బాగుంటుంది కదా, ఇలాంటివి పెట్టేసేయండి, చక్కగా ఉంది, అమ్మాయి వాయిసే పెట్టండి అంటే తర్వాత మళ్ళీ పిలిపించి అది కొంచెం తెలంగాణ యాసలు ఉంటుంది, మనం తెలుగు ఎక్కువ పాడాలవాటి కాబట్టి దగ్గరుండి చక్కగా పదాలు అవన్నీ పాడించారు. ఆ పాట గుర్తుందా పాడగల? యశర్ అది కూడా ఏంటంటే, నేను పాట పాడిన తర్వాత పాట గురించి చెప్తాను. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయి సూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ, కంటి మీద కొనుకోలేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది సూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మా మా కష్టాలెన్నో తీరునోయమ్మా, ఎండిపోయే రైతు గుండెను ముత్తాడి కుండ పోతగా కురిసిపోవమ్మా, సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయి సూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మా, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మా. ఇలా ఉంటుంది సాంగ్. ఆ రైతులు ఒక పంటని ఆ స్టార్టింగ్ డేస్ నుంచి ఎన్ని కష్టాలు పడతారు, ఆ రైతులు ఆ పంట పండిన తర్వాత వర్షాలు రావడానికి ఎన్ని కష్టాలు పడతారు, అది ఎన్ని దేవుళ్ళను మొక్కుతారు, అది చిన్న చిగురు వచ్చినప్పటి నుంచి చెట్టేదాకా దానికి ఎన్ని జాగ్రత్తలు, పంట చేతికి వచ్చే వరకు వాళ్ళు పడే టెన్షన్ కానివ్వండి అన్ని అన్ని సాంగ్ అంతా క్యారీ అవుతుందండి. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, అది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఇన్ని కష్టాలు పడతారా, ఎప్పటిదాకా నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు రైతుల గురించి. సో కనెక్ట్ అవుతా సాంగ్ తోటి, నేను కనెక్ట్ అవుతాను లిరిక్స్ తోటి, ఆ ఫీల్ తోటి కనెక్ట్ అవుతాను, అందుకే మేము ఆ సాంగ్ నాకు వచ్చింది అనుకుంటున్నాను నేను. సో
బ్యూటిఫుల్ సాంగ్ అది. అందులో ఇంకో పాట అన్నారు మీరు, అది శ్రీలక్ష్మి నీ మహిమలను ఒక కైండ్ ఆఫ్ బతుకమ్మ టైప్ ఆఫ్ సాంగ్. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ గౌరమ్మ బాగా పాపులర్ అయినట్టు. అవును, ఆ సాంగ్ కూడా మంచి సాంగ్. టూ సాంగ్స్, చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ పాట విని ఆ పాట ఇచ్చారు. ఓకే, ఇప్పుడు తుపాకీ రాముడు లేటెస్ట్ మూవీ, ఆయన డైరెక్టర్ గారు బతుకమ్మ ప్రభాకర్ గారు పాపం. యాక్చువల్లీ ఈ సాంగ్ పిలిచినప్పుడు నేను లేని ఊళ్ళు. ఆయన ఏంటంటే, లేదు లేదు నాకు అమ్మాయి కావాలి, అమ్మాయి పాడాలి నాకు అని ఆయన వన్ డే వెయిట్ చేశారు. నేను వచ్చేదాకా వెయిట్ చేసి సాంగ్ పిలిపించి పాడిచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే మన కోసం ఇంకా ఈ ట్రెండ్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో కూడా నా కోసం వెయిట్ చేసి ఒక సాంగ్ పాడిస్తున్నారు అని ఫీలే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అది పెద్ద సక్సెస్ నాకు, అది గ్రేట్. అది మంచి హిట్ అయింది కూడా పాట. ఏ పాట అండి అది? అమ్మ పాట. అది ఏంటంటే, నా సిన్నిరామయ్య కొడుక అమ్మనైతిరా, ఏ తల్లి కన్నదిరా నిన్ను నాకు తోడుగా, గుడిసె గుండెలో వెలుగై నిండిన ఊరా, పేగు బంధమై ఇలలో వెలిసిన ఊరా, దిక్కులేని నా బతుకు ధీర నువ్వురా, నడిపే దారి నువ్వురా, నా సిన్నిరామయ్య కొడుక అమ్మనైతిరా, ఈ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా. ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. అది చాలా చాలా మంచి పాట ఇచ్చారు నాకు ఆయనకి. ఫోన్ చేసి మరీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సాంగ్, నా మీద నమ్మకంతో మీరు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అండి, ఇప్పుడు ఏమేమి పాటలు పాడుతున్నారు? ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, డివోషనల్ సాంగ్స్, చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్? డివోషనలే ఎక్కువ చేస్తున్నానండి, ప్రైవేట్ ఆల్బమ్స్లో. అండ్ యూట్యూబ్కి కొన్ని, అంటే ఒక కొన్ని కారణాలుగా ఇప్పుడు కొన్ని విషాద సంఘటనలు అమ్మాయిల మీద జరుగుతుంది కాబట్టి నైతికంగా చాలా చాలా భయంకరమైన, దాని మీద ఒక రెండు మూడు యూట్యూబ్కి పాడాను. అండ్ డివోషనల్ కంటెంట్ అవన్నీ చేస్తున్నాము. ప్రైవేట్గా కూడా ఆల్బమ్స్ చేస్తున్నాము ఆల్రెడీ. శ్రీ గోవింద నామాలు, హోలీ చాన్సన్, శ్రీ మహాలక్ష్మి అండ్ అన్నమాచార్య సంకీర్తన నేను మా అక్క కలిసి చేశాము. తర్వాత శ్రీశైలం వాళ్ళకి రెండు ప్రాజెక్ట్స్ చేసాము, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. అందులో బాలుగారు రెండు పాటలు మా మ్యూజిక్లో పాడడం జరిగింది. ఆయన ఒక సందర్భంలో అది గుర్తు చేసుకోవడం కూడా అది చాలా నాకు అతను అదృష్టంగానే భావిస్తున్నాను. ఒక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆడియో రిలీజ్కి ఆయన ఈ గుర్తు చేసుకున్నారు. అంటే ఈ తరం పిల్లలు కూడా నాతో పాడిస్తున్నారు అని మా నాన్నగారి గురించి ఆయన ప్రస్తావించడం, నా గురించి మాట్లాడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్ అచీవ్మెంట్ నాకు. నా లైఫ్లో ఇంకేం కావాలి, బాలుగారితో పాడించడం అంటే అది ఆయన ఒప్పుకోవడమే మన అదృష్టం. ఇంకా ఆయన అత్యద్భుతంగా అది పాడడం కూడా జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల అది కొంచెం ఆగింది ఆల్బమ్ యాక్చువల్లీ రావడం. బట్ మేబీ ఈ ఇయర్లో రిలీజ్ ఏమనుకుంటున్నాను నేను. ఓకే, యా ఓకే. అలాంటి ఒక డివోషనల్ పాట పాడతారా ఏదైనా మాకోసం? యా షూర్, తప్పకుండా. అంటే అన్నమాచార్య సంకీర్తనలు చాలా పాడున్నాము అందులో. యా శ్రీమన్నారాయణ అది పాడతాను. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శరణు. అద్భుతంగా ఉందండి, థ్యాంక్ యూ. అలాగే మీరు నాకు పరిచయమైన సందర్భం మన క్షేత్రం తీర్థంలో ప్రణవి సాధనాల కార్యక్రమం, బాబాగారి పాట. బాబాగారి పాట ఏ పాట అండి అది? అది అఖిలాండ కోటికి. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయక షిరిడీలో కొలువున్న సాయి, మనసంతా నిను నిలిపి భక్తిగా సేవించి భాగ్యమే కలిగించు సాయి,
శ్రీ సాయి దేవ అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయక షిరిడీలో కొలువున్న సాయి భక్తిగా నిన్ను కొలిచి నానా భాగ్యమే కలిగించు సాయి. ఈ ఈ స్టైల్లో ఉంటుంది సాంగ్, చాలా బాగుంది. అయితే ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి పాటలు పాడాలనుకుంటున్నారు? దాంతోపాటు ఇంకా మ్యూజిక్ డైరెక్షన్ కానీ, మీరు అన్నట్టు నాన్నగారు అమ్మగారు లాగా టీచింగ్ ఏదైనా ప్రాక్టీస్ చేసే ఆలోచనల గురించి చెప్పండి. అన్ని రకాలుగా పాడాలని ఉంది, అందరి మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాలని ఉంది. కానీ ఏంటంటే మనం ఎక్కువ మనం ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నది ఒక ఆర్ట్, అది లేదేమో నాకు అన్నట్టుగా ఫీల్ అవుతాను. బట్ ఇప్పటిదాకా నా జర్నీలో మేబీ అన్ని సాంగ్స్ డివోషనల్ ఇటు మ్యూజిక్ అన్నీ కలిపి మేబీ అబౌ 10,000 సాంగ్స్కి పైన నేను రికార్డ్ చేస్తున్నాను. 10,000 పైనే ఇంకా నేను తక్కువే చెప్తున్నాను, బట్ అబౌ 10,000 నేను రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ సాంగ్స్. సో అందరికీ తెలుసు నేను ఒక నేను సింగర్ అని ఉన్నాను ఉన్నట్టు. బట్ ఏంటంటే వాళ్ళ సాంగ్ డిమాండ్, వాళ్ళకి ఈ పాట గాయత్రి ఉంటే బాగుంటుంది అని ఒక డిమాండ్ అన్న కొన్ని సాంగ్స్కి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు అవకాశం వస్తుందని నాకు నమ్మకం. నాకు నేను వెళ్ళి మేబీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి అలా చేయగలిగితే మేబీ నాకు అవకాశాలు వస్తాయా రావా అని కూడా నాకు పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అట్లా ఏం చేయకుండానే అందరు నా మీద నమ్మకంతో పాడించారు కాబట్టి. అందరికీ అన్ని రకాల సాంగ్స్ నాకు డెఫినెట్గా పాడాలనే ఉంటుంది. 100% నా కష్టం అందులో నేను చూపిస్తాను. డెఫినెట్గా డివోటెడ్గానే పాడతాను. ఫ్యూచర్లో అడిగితే ప్రస్తుతం నేను మా సిస్టర్ నాన్నగారు డివోషనల్ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాము. శోభరాజ్ గారికి కూడా రీసెంట్గా చేశాము. అది కాకుండా నా ఫ్యూచర్ ప్లాన్స్ డెఫినెట్గా మా నాన్నగారి స్టైల్లోనే ఒక అకాడమీ పెట్టి పిల్లలకి మంచి మ్యూజిక్ని అందించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక పాట, ఒక డివోషనల్ ఎలా పాడాలి, ఒక మూవీ సాంగ్స్ ఎలా పాడాలి, ఒక క్లాసికల్ ఎలా పాడాలి, అందులో ఎలా పాడితే ఆ పాట రక్తి కడుతుంది, ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ అలాంటివి కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయాలి అని ఒక ఆలోచన ఉంది. అది మేబీ ఇట్ విల్ టేక్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నా వర్క్స్, ఫ్యామిలీ, ఇప్పుడు పిల్లలకి మా పాపకి ఎక్కువ నా టైం కావాలి కాబట్టి ఎక్కువ నేను స్పెండ్ చేయలేకపోతున్నాను. మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా అది ఒక అకాడమీ లాగా స్టార్ట్ చేసి అది రన్ చేయాలి సక్సెస్ఫుల్గా అన్నది నాకు కోరిక. ఓకే, మీకు వచ్చినటువంటి అప్లాస్, ప్రశంసలు, అవార్డ్స్, వాటి గురించి? అవార్డ్స్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నాకు బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చారండి సుందరకాండ సీరియల్కి. తర్వాత అరుంధతిలో ఒక చిన్న ఒక ఏదో ఒక సాంగ్ లాగా నేను జస్ట్ హమ్ చేశాను, దానికి వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏదో సాంగ్ బెస్ట్ సింగర్ అవార్డు అది అందించారు. జేఎంజే సంస్థ వాళ్ళు 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని దశాబ్ద మహిళను అవార్డు ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ 3 అవార్డ్స్ నాకు వచ్చాయి. ఉగాది పురస్కారు అందించారు మన ఉగాది పురస్కార్స్ వాళ్ళు. అండ్ ఇప్పుడుదాకా వచ్చింది అవే. అండ్ ప్రశంసలు అంటే గోదావరి సాంగ్కే, రామచక్కని సీతకి పాడినప్పుడు వేటూరి గారు చెప్పారంట, ఈ పాటే ఈ అమ్మాయికి ఒక పెద్ద అవార్డు, ఈ డెఫినెట్గా ఈ పాటకి అమ్మాయికి నంది అవార్డు వస్తుంది, అలా రాకపోయినా కూడా ఈ పాటే దీనికి అవార్డు లాగా లైఫ్లో నిలిచిపోతుంది అని ఆయన అనడం కూడా జరిగింది. బాలుగారితో వీళ్ళిద్దరు ఇంట్రాక్షన్, రాధాకృష్ణన్ గారు నాతో చెప్పారు. అది అలాగే నిలిచిపోయింది. అది నాకు ఆ సాంగ్, నాకు ఆ సాంగ్కి నాకు అవార్డు రాలేదు, బట్ ఆ సాంగే నాకు పెద్ద అవార్డు, అలా నిలిచిపోయింది అది. ఎందుకంటే ఆ మూవీ నేమ్తో ట్యాగ్ లైన్ నాకు ఉంది, ఆ బంధం ఏర్పడిపోయింది కాబట్టి గోదావరి గాయత్రి లాగా. సో బెస్ట్ 100% బెస్ట్ ఇదంట, నాకు మంచి కాంప్లిమెంట్ అంటే బెస్ట్. వేటూరు గారు లాంటి సరస్వతి పుత్రులు ఇచ్చినటువంటి ఆ కాంప్లిమెంట్ లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది, దాంట్లో డౌట్, ఎలాంటి డౌట్ లేదు. అలాగే యువ గాయని గాయకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. యా అంటే వాళ్ళు ఒక వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టే ఉన్నారు వాళ్ళు. అది అలా ఉంటేనే ఇప్పుడున్న ట్రెండ్లో వాళ్ళు షైన్ అవ్వగలుగుతారు. నేను చెప్పేదంతా ఒకటే, మనం కనిపించటం, మనం అపియరెన్స్ ఎంతవరకు మనం శ్రద్ధలు తీసుకుంటామో
మన సాంగ్లో అదే శ్రద్ధ, మనం పెర్ఫార్మెన్స్లో కూడా అదే శ్రద్ధ చూపించగలిగితే గనక మన తెలుగు సాహిత్యము, మన సంగీతము ఎక్కడ చెడకుండా ఎప్పటికీ, ఇంకా మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ తర్వాత వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూసే పాడతారు కాబట్టి నిధి లాంటిది కాపాడుకుంటూ చేసేది, అది మన సొసైటీ మన బాధ్యత కాబట్టి వాళ్ళు చేసేది ఇంకొంచెం జాగ్రత్తగా చేయగలిగితే గనక డెఫినెట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ వెరీ బెస్ట్. ఇంతకు ముందు మాతో పాడిన సింగర్స్, ఇప్పుడున్న సింగర్స్ ఎక్సలెంట్గా వాళ్ళు పెర్ఫార్మెన్స్ కానివ్వండి, పాడటం కానివ్వండి చేస్తున్నారు. కానీ పాటని పాటలా కాకుండా ఇంకా దానిలో డీప్గా మనం వెళ్ళగలిగితే కనుక డెఫినెట్గా దాన్ని ముఖ్యత్వం మనం తెలుసుకుంటాం. అది నేను ఫీల్ అవుతాను డెఫినెట్లీ. నిజమే. ఒక చక్కటి పాటతో వైండప్ చేసేద్దామా? ఒక లైన్ పాడినా కూడా చాలు. యా షూర్ అండి. ఏం పాట పాడమంటారు? క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం నీరాజనం. సందర్భోచితంగా చక్కటి పాట పాడారు గాయత్రి గారు. చాలా చక్కటి పాటలు పాడారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫ్యూచర్ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. Thank you.